हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज ई वीडियो लो प्रेग्नेंसी लो उन्नप्पुडु कोन्नि चेयवलसिन पनुलु अनेवि एमैते उन्नायि। सो आ पनुल द्वारा बेबीनि मनं संतोष पेट्टोच्चु। सो अलांटि पनुलु कोन्नैते उन्नायि। सो वाटिनि ई वीडियोलो शेर चेस्तानु। वीडियो लास्ट वरकु चूडंडि। अलागे वीडियोकि ओक लाइक चेयडं, अलागे मन चैनल नि सब्स्क्राइब चेयडं मात्रं मर्चिपोवद्दु। सो अला एमंटे प्रेग्नेंसी लो 16 వారాలు అంటే 4th మంత్, 20 వీక్స్ ఎప్పుడైతే వస్తుందో అంటే ఏదైతే 5th మంత్ పూర్తిగా అయిపోను వస్తుందో అప్పుడు 6th మంత్ ఫస్ట్ లోపు బేబీకి మంచిగా వెనుకటి శక్తి అనేది ఉంటుంది। సో బయట జరిగే వాటికి బేబీ రెస్పాండ్ అవటం ఉంటుంది। బేబీ కిక్స్ కానీ సడన్ గా ఏదైనా వెల్తురు కానీ అలాగ బేబీని స్పాట్ అవుట్ చేసినప్పుడు బేబీ ఉలికి పడడం కానీ కిక్స్ కానీ తెలుస్తూ ఉంటాయి। బయట జరిగే వింత చప్పుళ్ళు కానీ ఏమైనా ఉంటే బేబీ రికగ్నైజ్ చేయగలుగుతుంది। కాబట్టి బేబీని తల్లి సంతోష పెట్టాలి అనుకుంటే కొన్ని పనులు చేయొచ్చు। బేబీకి మంచి మ్యూజిక్ ని వినిపించడం ద్వారా మనం బేబీ గ్రోత్ కి బాగా యూస్ అవుతుంది। అలాగే తల్లితో బేబీకి ఉండే బాండింగ్ మరింతగా బలపడుతుంది। మంచి మ్యూజిక్, సూదింగ్ మ్యూజిక్స్ అనేవి వినిపించొచ్చు। అలాగే మంచి భక్తి పాటలు కూడా మీరు పాడటం ద్వారా మీ కడుపులోని బిడ్డ ఆ పాటలకు అలవాటు అవుతూ ఉంటుంది। సో అలాగే బేబీ ఎప్పుడైనా కానీ పుట్టిన తర్వాత తల్లి గొంతుని బాగా రికగ్నైజ్ చేయగలుగుతుంది। వేరే వాళ్ళ దగ్గర కంటే కూడా తల్లి స్వరం విన్నా కానీ బేబీ కామ్ అయిపోతూ ఉంటుంది। సో అదేమంటే పుట్టినప్పటి నుంచే కాకుండా గర్భంలో ఉన్నప్పటి నుంచే బేబీ తల్లి వాయిస్ ని రికగ్నైజ్ చేయగలుగుతుంది। తను వింటూ ఉంటుంది ఆ శబ్దాన్ని, ఆ వాయిస్ ని। కాబట్టి తల్లి మాట్లాడినప్పుడు బేబీ చాలా ప్రశాంతంగా అయితే అవుతూ ఉంటుంది। సో మీరు మంచి మ్యూజిక్స్ ని వినిపించడమే కాదు, అలాగే మీరు పాటలు పాడడం ద్వారా కూడా బేబీకి మీకు మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది। అలాగే మీరు ఖాళీ సమయాల్లో ఎక్కువగా మీ హ్యాండ్స్ ని బేబీ మీద వేసి, అంటే మన పొట్ట మీద వేసి నిమురుతూ ఉన్నట్లయితే బేబీకి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది। సో ఇన్ కేస్ బేబీకి ఎక్కిళ్ళు వస్తున్నా కానీ తల్లి స్పర్శ ఎప్పుడైతే బేబీకి తగులుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఎక్కిళ్ళు అనేవి తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది। బేబీకి మీకు మధ్య ఉండే లవ్ అనేది ఎక్కువగా ఎక్స్ప్రెస్ అవ్వడానికి ఇదొక మంచి సింపుల్ చిట్కా అండి। సో దీన్ని యూస్ చేయండి। మీకు ఎప్పుడైనా టెన్షన్గా అనిపించినా కానీ సడన్గా ఏమన్నా ఆ టెన్షన్గా మీరు ఫీల్ అయినా వెంటనే మీ హ్యాండ్స్ అనేవి మీ పొట్ట మీద పెట్టడం ద్వారా ఆ టెన్షన్ అనేది బేబీ వరకు వెళ్లకుండా, బేబీ ఎక్కువగా ప్రెజర్కి గురి కాకుండా అయితే ఉంటుంది। అలాగే మీ బేబీ మీ కడుపులో ఉన్నప్పుడే మీరు ఎక్కువగా ఎక్సర్సైజెస్ కానీ, అంటే మరి ఓవర్ ఎక్సర్సైజెస్ కాదు, ప్రెగ్నెన్స్ లేడీస్ చేసే చిన్న చిన్న వ్యాయామాలు, అలాగే వాకింగ్స్ లేదంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని ఆ విషయాలు అనేవి మీరు తెలుసుకోవడం ద్వారా కడుపులో ఉన్న మీ బేబీ కూడా ఇంటెలిజెంట్గా తయారవడానికి ఉంటుంది। ఎక్కువగా ఏడ్చినా కానీ, ఎప్పుడు ఏదో రకంగా ఆలోచిస్తూ ఉన్నా కానీ ఆ బేబీ మీద ఆ విధంగా ఉన్న పరిస్థితి అంతా పడుతుందని మాత్రం మీరు మర్చిపోవద్దు। సో అది ఎక్కువగా నెగిటివిటీకి కూడా దూరంగా ఉండాలి। అలాగే ప్రతిరోజు పడుకునేటప్పుడు ఒక మంచి బుక్ని మీరు చదివి వినిపించడం ద్వారా మీ బేబీ కూడా వింటుంది అని మాత్రమే మీరు ఫీల్ అవ్వండి। మీరు చదివి వినిపించడం దాన్ని మీ మనసులో చదువుకోవటమే కాకుండా అప్పుడప్పుడు పైకి మీరు చదువుతున్నట్లయితే కనుక మీ వాయిస్ని కూడా బేబీ బాగా మెమరీలో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతూ ఉంటుంది। సో ఈ విధంగా ఆల్రెడీ మీకు బేబీ బార్న్ అయినట్లే మీరు ఫీల్ అవుతూ ఉండాలన్నమాట। ఎక్కువ బాండింగ్ అనేది మీరు ఈ విధంగా ఏర్పరచుకోవచ్చు। అలాగే సాయంత్రం టైంలో కొంచెం ఆయిల్ తీసుకొని, ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఆ పొట్ట మీద వేసుకొని నిమురుతూ అటు ఇటు కనుక మీరు చిన్న ప్రీనాటల్ మసాజ్ లాగా మీరు ఇచ్చుకున్నట్లయితే మీకు మీ బేబీకి స్పర్శకి బాగా అలవాటు అవుతూ ఉంటుంది। అలాగే బేబీకి కూడా సూదింగ్గా అయితే ఉంటూ ఉంటుంది। సో ఈ విధమైన టిప్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడైతే 6th మంత్ నుంచి ఉంటారు అప్పటి నుంచి ఈ విధమైనవన్నీ కూడా చేస్తూ ఉంటే మీకు మీ బేబీకి మధ్య ఒక వారధిలాగా అయితే హెల్ప్ అవుతూ ఉంటుంది। అలాగే మీ హస్బెండ్ కూడా ఎక్కువగా తన హ్యాండ్స్ని కూడా పొట్ట మీద పెట్టి బేబీతో మాట్లాడటం కానీ చిన్న చిన్న మాటలు, సో మన సైడ్ అయితే అంతగా నమ్మకపోవచ్చు కానీ ఫారినర్స్ ఇవి బాగా ఫాలో అవుతారు। చిన్నప్పటి నుంచే వాళ్ళ బేబీ వాళ్ళకి ఏ విధంగా కావాలి అనేది గర్భంలో ఉన్నప్పటి నుంచే ప్రతిదీ వాళ్ళకు వాళ్ళు అనుకుంటూ అయితే చేస్తూ ఉంటారు। సో ఈ టిప్స్ అన్నీ కంపల్సరిగా ఫాలో అవ్వండి। బేబీకి మంచి మసాజ్ లాంటివి మన బమ్కి చేయటం ద్వారా కూడా మరీ ఎక్కువ కాదు, చాలా స్మూత్గా చేయటం ద్వారా ఆ స్ట్రెచ్ మార్క్సెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా తక్కువ అవ్వడానికి, అక్కడ స్కిన్ సాగుతుంది కాబట్టి ఆ స్కిన్ డ్రై అయిందంతా కూడా కొంచెం మాయిశ్చర్ లాక్ చేయడానికి యూజ్ అవుతుంది।
సో మీరు పూర్వం రోజుల్లో గమనిస్తూ ఉంటే ప్రెగ్నెన్సీగా ఉన్న లేడీస్ ఎక్కువగా స్వెటర్ అల్లటం అనేది చూస్తూ ఉంటాం కదా. సో వాళ్ళకి ఒక ఇష్టమైన పని అన్నమాట. వాళ్ళ కడుపులో ఉన్న బేబీ మీద వాళ్ళు ఎంత ఇష్టం పెంచుకున్నారు, ఎంత వాళ్ళని వాళ్ళు మోటివేషన్ చేసుకుంటున్నారు, ఏమీ చేయకుండా జస్ట్ ఎప్పుడూ పడుకొని అలాగా ఉండకుండా ఆ పని చేయడం ద్వారా ఎంతో కొంత నేర్చుకోవటం ఉంటుంది, కొత్త విషయాలు కూడా నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. సో ఈ విధంగా ఆ బేబీ యొక్క ఐక్యూ లెవెల్స్ కూడా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. బేబీకి ఇష్టమైనవి ఏమన్నా, అంటే బేబీకి అవసరమైన ఏమన్నా వస్తువులు కూడా కొనడం చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా, నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.